టెక్నాలజీ వచ్చిందంటే చాలు, దాన్ని మంచి కోసం ఉపయోగించుకునేందుకు జనం రెడీ అయ్యే లోపల ఆ టెక్నాలజీని మోసాలు చేసేందుకు చీటర్లు చక్కచక్క ఉపయోగించేస్తున్నారు. జనంలోకి పరుగులు పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మోసగాళ్లు కన్నేశారు. దాన్ని యూజ్ చేసి వేలకు వేలు కొట్టేస్తున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో ఇదే జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అటు ఐటీ సెక్టార్లోనూ ఇటు మల్టీమీడియా సెక్టార్లోనూ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. చనిపోయిన వారి చేత కూడా సజీవంగా మాట్లాడించేంత ముందుకు సాగుతోంది. ఓ చిన్న సాఫ్ట్వేర్తో ప్రమాదంలో చనిపోయిన ఓ డాక్టర్ ఫోటోతో అచ్చం ఆయనలా ఎంత న్యాచురల్గా మాట్లాడించేంతగా ఎదిగిపోయింది. మరింత అద్భుతంగా ఇలాంటి ప్రక్రియలను నిర్వహించేలా సాంకేతికతను సవరించుకుంటోంది. ఒక అమ్మకు బిడ్డగా మరణించిన మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా. ఏనాడు వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్ళు, ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె. ఇప్పుడు మనం చూసింది కొన్నాళ్ల కిందట టెక్నాలజీ. ఇప్పుడు కృత్రిమ మేధతో ఇలాంటి యానిమేషన్ మరింత స్పష్టతను సంతరించుకుంటోంది. సరిగ్గా ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రం కోజికోడ్లోని రాధాకృష్ణన్ అనే వ్యక్తికి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ వీడియో మెసేజ్ అందింది. ఆ మాట్లాడుతున్న వ్యక్తి గతంలో ఆంధ్రప్రదేశ్లో తనతో కలిసి పనిచేసిన ఓ ఉద్యోగిగా రాధాకృష్ణ గుర్తించారు. మై డియర్ ఫ్రెండ్, మా బిడ్డ తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నాడు. నా చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది. ఓ 40,000 రూపాయలు సర్దితే మళ్ళీ డబ్బు చేతికి అందగానే పంపించేస్తా అన్నది ఆ వీడియో కాల్ సారాంశం. సో ప్రత్యక్షంగా తన ఫ్రెండే వీడియో కాల్లో మాట్లాడుతుంటే ఇక సందేహం ఏముంది అనుకుని వెంటనే రాధాకృష్ణ 40,000 ఫోన్పే చేసేసాడు. ఇది జరిగిన 3వ రోజున మళ్ళీ రాధాకృష్ణకు మళ్ళీ ఓ వీడియో కాల్ వచ్చింది. 40,000 ఆసుపత్రి బిల్లుకే సరిపోయాయి, మందులు కొనేందుకు 30,000 కావాలి, మొత్తం 70,000 కొద్ది రోజుల్లో సెండ్ చేస్తానన్నది ఆ వీడియో కాల్ సారాంశం. అయితే ఈ దఫా రాధాకృష్ణన్కు కాస్తంత డౌట్ వచ్చింది. తన మిత్రుడి ఫోన్ నెంబర్ వెతికి పట్టుకున్నాడు, అతనికి ఫోన్ చేశాడు. ఆ వీడియో కాల్ చేసింది అతను కాదని పసిగట్టాడు. వెంటనే ఈ మోసం మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. రక్షక భటులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ వీడియో కాల్ మహారాష్ట్ర నుంచి వచ్చినట్లుగా తెలుసుకున్నారు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన బ్యాంకును సంప్రదించారు. ఆ చీటింగ్ ఫోన్ చేసింది ఎవరో కనుక్కున్నారు. ఆ మోసగాడిని పట్టేశారు. మీ మిత్రుడి ఫోటో దొరికితే చాలు, దాంతో అతను మాట్లాడినట్లుగానే భ్రమించే టెక్నాలజీ వచ్చేసింది. సోత్సాహించమని కోరుతూ మీకు ఎంత దగ్గర మిత్రుడైనా సరే వీడియో కాల్ పంపితే వివిధ రకాలుగా దాన్ని నిర్ధారించుకోండి. అది నిజమైతేనే సాయం చేయండి. లేదంటే రాధాకృష్ణన్ ఎలా మోసపోయారో మీరు కూడా అలా మోసపోయే అవకాశం ఉంది అంటున్నారు పోలీసులు. సో వ్యూయర్స్, బీవేర్ ఆఫ్ ఫేక్ వీడియో కాల్స్.